వాట్సాప్ జ్ఞానం ఇడిచింది, సూర్య జ్ఞానం ఒడిచింది. కానీ మనకు ఈ కష్టాల జ్ఞానం, నష్టాల జ్ఞానం, అప్పుల జ్ఞానం, తిప్పల జ్ఞానం ఎన్నడు ఇడుస్తుందో పో. సరే ఇక హెడ్ లైన్ చూడుర్రి, ఇక వార్తలు ఏందో చెప్పుకుందాం. మునుగోడ్ల ముదిరిన ప్రచారం, ఒకళ్ళనొకళ్ళు తిట్టుడు ఆచారం. అప్పుడు వెయ్యాలని ఇప్పుడు వద్దని గమ్మతుంది మన వల్ల జీఎస్టీ కహాని. ప్రచారంలో పాల్ గారి జోరు, మాటైనా ఆటైనా సూపరు. ఇట్లా పట్టింది సూర్య జ్ఞానం, ఇడిచినాకనే దేవుళ్ళ దర్శనం. వాట్సాప్ ఆగింది 2 గంటలు, నెత్తి పట్టుకున్నారు మనోళ్ళు. ఎనకట ఏది మాట్లాడినా నడిచిపోయింది, తెల్లారి పేపర్లకి ఇంత వార్త వచ్చేది. చల్ అంతా జూట, నేనట్లా అననే అనలే అని తప్పించుకునే ఛాన్స్ ఉండే. కానీ ఇప్పుడు కెమెరాలాయే, ఏది మాట్లాడినా ఎన్నడే మాట్లాడింది ఉత్తగానే తెలిసిపోతుంది. ఇక సోషల్ మీడియా వచ్చినాకనైతే నెరి, అప్పుడేమన్నది ఇప్పుడేమంటుంది మొత్తం బయట పెడతారు. ఇప్పుడు ఈ ముచ్చట దేనికంటే, ఉత్తరాల ఉద్యమం సురు చేసిండు రామన్న, కంప్యూటర్ రాసుడు కాదుల్లో పోస్ట్ కార్డు తెప్పించి పెన్నుతో రాసి కింద సంతకం చెక్కిండు. మరి ఎవరికి రాసిండు, ఏం రాసిండంటే, వెంటనే కేంద్ర ప్రభుత్వం చేనేత మీద విధించిన 5% జిఎస్టీని రద్దు చేయాలే. గదన్నట్టు చేనేత మీద జిఎస్టీ ఎత్తేయాలే, లేకుంటే నేతన్నల బతుకు లాగమైతే మేము మంచిగా చేస్తుంటే మీరు చెడగొడుతున్నారని ప్రధానమంత్రి మోడీ సార్కు ఉత్తరం రాసిండు. అవు మా అన్నయ్య చెప్పింది వాజీవే అని ఎమ్మెల్సీ కవితకు కూడా పోస్ట్ కార్డ్ మీద పెన్ను పెడితే మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లు, కార్యకర్తలంతా ఉత్తరాలు రాస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ కు. మంచిదే, జిఎస్టీ ఎత్తేవలసిందే, ఎవరు కూడా వద్దన్నారు. కానీ ఇదే చేనేత మీద, ఇదే జిఎస్టీ గురించి, ఇదే మోడీ సార్ను, ఇదే రామ అన్న అప్పట్లో ఢిల్లీలో మీటింగ్ పోయి ఏం కోరిండో బీజేపీ బండి సంజయ్ సార్ పాత వీడియో పట్టుకొచ్చి వినిపించిండు. 5, 12, 18, 28 అంటూ మల్టిపుల్ స్లాబ్స్ ఉన్నాయి. అట్లా కాకుండా అన్నింటినీ కూడా ఒకే స్లాబ్ కిందకి 5% కిందకి తీసుకొని రావాలని చెప్పి కూడా హగనట, 5% జిఎస్టీ ఇవ్వాలని కోరిన రామన్ననే ఇప్పుడు అట్లెట్లు వేస్తారు, రద్దు ఇవ్వాలని ఉత్తరాలు రాపిస్తుండట సెంటర్ వాళ్ళకు. బిడ్డ ఇల్లు ఏం సమాజం చెప్తారు దీనికి, జిఎస్టీ సమావేశంలో పాల్గొనే వాడు ఏం బీకినప్పుడు పోయినప్పుడు కలముసుకోవచ్చు. రమీరవణ 50% నూలు మీద రంగుల మీద సబ్సిడీ ఇస్తారు, ఎంత మందికి ఇచ్చినావు. ఉత్తరాల ఉద్యమం సురు చేసేటప్పుడు ఇదే ముచ్చట మీద ఎనకట మనం ఏమన్నా మాట్లాడమా లేదా అని మరేసి చూడాలి కదనే రామన్న. ఇక ఇటు చూడండి, మునుగోడ్ల మగ్గం మీద కాలు పెట్టి నేతన్నతోటి ఉత్తరం రాపించిండు టీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్నపనే నరేందర్ గారు. చేసింది సక్కటి పని అని గొప్పగా ఫేస్బుక్ లో ఫోటో పెడితే మనిషి కోతి కరుచుకోగానే సగం ఫోటో కట్ చేసి పెట్టిండు. అప్పటికే పద్మశాలిలంతా చూసే వరకు ఎమ్మెల్యే సారీ చెప్పాలని జంగులు చెప్తున్నారు. ఉత్తరాల కమాయి ఇంక చిరుచూతురు గాని ఎంతో పవిత్రంగా చూసుకునే మగ్గం మీద కాలు పెట్టి కూకున్న మీ ఎమ్మెల్యే సంగతి ఏందో చూడండి సారు మొదలు. మునుగోడ్ల పోటీ అనగానే బీజేపీ రాజగోపాల్ రెడ్డి సారు, టీఆర్ఎస్ ప్రభాకర్ రెడ్డి సారు, కాంగ్రెస్ పాల్వాయి స్రవంతి మేడం నడుమనే పోటీ అనుకుంటున్నారు అంతా. అయితే తెలంగాణ జనసమితి, బీఎస్పీ, ప్రజాశాంతి పార్టీ ఇట్లా మొత్తం 47 మంది పోటీలున్నారు. ఎవరి ప్రచారం అల్లదే, గెలిపిస్తే ఏం చేసేది, ఎట్లా మార్చేది మళ్ళా మళ్ళా చెప్పుకుంటున్నారు. అయితే ఈ ముగ్గురే కాకుండా గాసారు మా ఊరికి ఎప్పుడు వస్తారా అని ఎయిటింగ్ చేస్తున్నారట చాలా మంది. ఇంతకు ఆ లీడర్ ఎవరో ఎరకనా సారు ఇక గాని. ఆచారం అంటే పాల్ సార్దే ఫోన్ రే, కడమ పార్టీలకు ఆడి పాడటానికి కళాకారులు కావాలి. కానీ ప్రజాశాంతి పార్టీకి అభ్యర్థి సారే, ప్రచారం చేసేది సారే, పాటలు వాడేది సారే, ఆటలు ఆడేది సారే. పబ్లిక్ ను గిట్ల ఖుషి చేస్తుంటే కాలర డీజిల్ పెట్టుడేందని మొన్న ఆఫీసర్ ఆపినందుకు అగనట ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ నన్నే ఫాలో అవుతాడు, తెలంగాణ సీఎం అయ్యేది నేనే అని వార్నింగ్ ఇస్తున్నాడు. మందు దాపకున్నా మనీ వంచకున్నా పాల్ సార్ వస్తున్నాడని పబ్లిక్ కు పండుగే. మరి కేసీఆర్
ఛాయలు దాపించుడు, మాడిపోయిన దోషలేసుడు, కటింగ్ చేపించుకున్నాడు, ఓటర్లకు వార్నింగ్లు ఇచ్చుడు, ఆఫీసర్లకు ధమ్కీలు ఇచ్చుడు, డ్యాన్సులు చేసుడు, గెలిపిస్తే మునుగోడును అమెరికా చేస్తానని హామీలు ఇచ్చుడు. హే ఎక్కడిది థీన్ మారంటే థీన్ మారేపో. ఏరే పార్టీల లీడర్లు ఎదురు పడితే డైలాగులు వెళ్తాయి, ఫైటింగ్లు అవుతాయి. కానీ పాల్ సార్ అట్లా కాదు, రాజగోపాల్ సార్ ఎదురు పడితే గిట్లా అమ్ముకున్నాడు మొన్న. ఇక మైకులు దొరికితే చాలు, గరీబ్ బోలన్ మీదకి తెస్తానికి ఎంత కష్టపడుతున్నది, ఎన్ని లక్షల కోట్లు తెలంగాణకు తెచ్చింది, మునం పెట్టి దస్తానే ఉంటాడు. మునుగోడలో ఒక అమెరికాలో చేసి చూపించుతాను, 6 సంవత్సరాల్లో కాదు 6 నెలల్లో. నేనంటే అభివృద్ధి, నేనంటే ఉద్యోగాలు, నేనంటే నీతి నిజాయితీ, నేనంటే వెలుగు. ఏ ఇవన్నీ కొన్నే చెప్పాలంటే బొచ్చాడు ఉన్నాయి. ఉంగరం గుర్తు మీద నిలబడి ఇంత కష్టపడుతున్న పాల్ సార్ కు మునుగోడ హోటల్లో ఎంత కూలిస్తారో, గాని ప్రచారం అయితే సూపర్ పో. వామ్మో నా ఫోన్కి ఏమైంది, కొత్తది మొన్ననే కొన్నా, నెట్ గిట్ల అయిపోయిందా, ఈ మానం గిట్ల ఒత్తిన్నాయింది. అరే ఇదేందిరా, ఫోటో ఎన్ని మాటలు పంపినా ఓతలేదు. కాకా గా వీడియో పంపమని చెప్పి 1/2 గంట దాటింది, ఒక్కపారు చెప్తే అర్థం కాదా, నీ ఫోన్కి నా వారెతు గిట్ల సతాయించి పాడైతుంది ఏంది అని అలా చాలా మంది గాయ గాయ అయినరు. అందులో మీరు కూడా ఉండే ఉంటారు పక్క. ఔ వాట్సాప్ తిప్పలే పగచీల 12:30 కొట్టంగానే వాట్సాప్ లో ఉలుకు లేదు, పలుకు లేదు, మెసేజ్లు పోతలేవు, వస్తలేవు. అరే నా ఫోన్ కేమైంది, ఇంటర్నెట్ అయిపోయిందా, వైఫై సిగ్నల్ గుంజుతలేదా అని పక్కకున్నోళ్ళని అడుగుడు. ఇవాళ సూర్యగ్రహణం కదా అని వాట్సాప్ కూడా గ్రహణం పట్టిందా ఏమో అనే డౌట్ పుట్టింది నాకు. వాట్సాప్ రావట్లేదు, చూసాము ల్యాప్టాప్ లో, అంటే మొబైల్ దానికి కనెక్షన్ ప్రాబ్లం అనుకున్నాము. అరే నీ వాట్సాప్ పనిచేస్తుందారా, నాదేంద్రా సప్పు లేదు మామా, నా వాట్సాప్ కూడా చచ్చి వీకిందిరా అని ఒకరికొకరు ఫోన్లు. అంటే చెక్ చేస్తే ఫస్ట్ నా నెట్ ప్రాబ్లం అనుకున్నాం, అది ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి ఆఫ్ చేసినా గానీ రావట్లేదు. తర్వాత ఫ్రెండ్ కి కాల్ చేసి మాట్లాడితే వాడి కూడా వస్తలేదని చెప్పిండు. ఏహే ఇట్లా కాదని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కమ్మలు తెరిచి పోస్టులు పెడితే గప్పుడు అర్థమైంది అందరికి వాట్సాప్ పనిచేస్తలేదని. సతాయించిన సర్వర్లకు సత్వా తెప్పిస్తానికి 2 గంటలు పట్టింది. దునియా మొత్తంలో 500 కోట్ల మంది, మన దేశంలో 50 కోట్ల మంది వాట్సాప్ ను వాడుతున్నారు. నిమిషానికి 2 కోట్లు, రోజుకు 10,000 కోట్ల మెసేజ్లు పంపుతున్నారంటే ఎట్లున్నదో చూడుండ్రిగా. 5 కోట్ల మంది వీడియో కాల్ లో మాట్లాడతారట. పైసలు పంపుకునే సౌలతు కూడా వచ్చాయి, అగో గందుకే ఈ 2 గంటలు కింద మీద అయినరు మనోళ్ళంతా. చెవులు ముక్కు చేతులు ఎలా పనిచేస్తున్నాయి, వాట్సాప్ కూడా మనకు అలానే అయిపోయింది. ఇప్పుడు ఒక 40 మినిట్స్ నుంచి నాకు వాట్సాప్ పనిచేయట్లేదు, ఈక్వల్ టు నాకు జ్ఞానేంద్రులు పనిచేస్తలేమో అన్న ఫీలింగ్ లో ఉన్నాను. అవో వాజీవే వాట్సాప్ లేకుంటే పొద్దే గడవదా, అట్లా నూకుంటారా, పిచ్చగుట్ల కురుకుడే ఉరుకుడు. ఇక వాట్సాప్ పనిచేస్తలేదని బొమ్మలు తయారు చేసిండ్రు కదా, ఎట్లొస్తాయోరా నాయన గిసొంటి ఐడియాలు. వాట్సాప్ వైర్లు దిగి ఓనర్ జూకర్ బర్గు జుట్టు విక్కుంటున్నట్టు, ట్విట్టర్ లో జాగ దొరకని మందంతా ఉరుకుతున్నట్టు, కొందరు రైలు బండ్ల మీద వస్తున్నట్టు, వాట్సాప్ ఆపేస్తే పూర లేడుస్తున్నట్టు, పబ్లిక్ కు పనేం లేక బాల్కన్లో నిలబడి ఎయిటింగ్ చేస్తున్నట్టు, ఏహే ఎన్నని చెప్తాం, గమ్మత్ గమ్మత్ తయారు చేసిండ్రు. కానీ 2 గంటలు అయిపోతేనే గిట్లయితే, ఇక రోజంతా బంద్ అయితే ఒక 6 రోజులు పని చేయకుంటే ఎంత మంది ఎంత గాయిగా చేస్తారో పో. వాట్సాప్ తోటి అట్లుంటది మళ్ళా. జ్ఞానం పట్టిందంటే వెనకట ఫోటో నెగిటివ్ రీల్ తోని సూర్యుని చూసేది, సగం సగం మస్క మస్క కనబడుతుండే. కొందరు తాంబాలంలో నీళ్లు పోసి రోకన్లు నిలబెట్టేటోళ్ళు. ఆ టైంలో వంటలు బందు, తినుడు బందు. అమ్మో జ్ఞానం పడుతుంది బిడ్డ, బయటికి పోకు అని పోర్లను ఇంట్లోకెళ్ళి బయటికి రానియకపోదురు. ఇక గర్భిణీలు అయితే ఇంకింత జాగ్రత్త, జ్ఞానం ఇరిచినాక ఇల్లంతా శుద్ధి చేసుకొని గప్పుడు తినేటోళ్ళు. ఇప్పటికీ సుత అట్లనే నడుస్తున్నది, కానీ నెరి అంత ఘనమైతే కాదబ్బా. యాదాద్రి నర్సన్న, కొండగట్టు అంజన్న, కొమ్రెల్లి మల్లన్న, ఏములాడ రాజన్న, చిలుకూరు బాలాజీ, భద్రాద్రి రామయ్య, రామప్ప రామలింగేశ్వర స్వామి, కాళేశ్వర ముక్తీశ్వర స్వామి, బాసర సరస్వతమ్మ, సికింద్రాబాద్ మాంకాలమ్మ, జూబ్లీహిల్స్ పెద్దమ్మ, ఏడుపాయల దుర్గమ్మ, ఏడుకొండల ఎంకన్న గుడి కాంచెల్లి, బెజవాడ కనక దుర్గమ్మ గుడి దాకా అన్ని గుళ్లకు తాళాలేసిండ్రు పొద్దుగాలనే. మబ్బుల సుప్రభాత సేవలు జరిగినాయి గంతే. మాపటీలి 4:59 కాంచెల్లి 6:29 దాకా, అంటే గంటన్నర సేపు గానం పట్టింది. సూర్యగ్రహణం అంటే భూమికి సూర్యునికి నడుమిట్లా చంద్రుడు వస్తాడు, అట్లొస్తే మంచిది కాదని మనోళ్ళ నమ్మిక. రావుకేతువులు సొరవడకుండా గుళ్ళన్ని బంధు పెడతారన్నట్టు. గ్రహణం ఇడ్చినాక గుళ్ళను శుద్ధి చేసి పెద్ద పూజలు జరిగినాక గప్పుడు భక్తులకు దర్శన భాగ్యం కలిగింది. కొన్ని గుళ్ళ కాడ రేపు తెల్లారంగనే దర్శనాలు. అంతటా గుళ్ళకు తాళాలేసిండ్రు, ఒక్క శ్రీకాళహస్తిల తప్ప. ఆడ వాయులింగం రూపంలో స్వామి కొలువై ఉంటాడు. గా రావుకేతువులు ఏం చేయలేవట, గందుకే గ్రహణం పట్టినాడే దోషాలు పోవాలని పూజలు చేసొస్తారు భక్తులు. గానం పట్టిన యాల కొందరు కూర బువ్వల గరకపూసలేస్తే కొందరు బయటికి రాలే.
గర్భిణీలు అయితే ఇండ్లలో తొంగి చూస్తే ఒట్టు, ఏహే అన్ని మూఢనమ్మకాలని కొందరు గానం చూసిండ్రు, అదే టైంలో తిన్నారు. ఖుద్దు మంత్రులే మందు దావత్లు ఇస్తున్నా, మీటింగ్లకు వచ్చిన వాళ్లకు పైసలు ఇస్తున్నా, ల్యాప్టాప్లు వంచుతున్నా, జాబులు ఇప్పిస్తున్నా, చెక్కులు చేతిలో పెడుతున్నా, ఇదేందని ఏ ఆఫీసర్ అడుగుతలేడు, ఏ పోలీస్ పట్టించుకుంటలేడు, టీవీలలో వార్తలు వచ్చినా మాకెవరు కంప్లైంట్ ఇవ్వలేదని దులుపుకుంటున్నారు. ఇవేం కనబడని వాళ్లకు కొందరి కార్లు చూస్తే చాలు, ఎక్కడ లేని సిన్సియారిటీ గుర్తొచ్చి మస్తు స్ట్రిక్ట్ గా డ్యూటీలు చేస్తాండ్రు. అరే వా, అధికార పార్టీలకు సలాం కొట్టి పంపించాలి, ప్రతిపక్షాల లీడర్ల కార్లు మొత్తం పునుకులాడాలి. అగో సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ కారును కూడా ఆపి చెకింగ్ చేస్తున్నారు. అదే టైంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సారు సైరన్ వేసుకొని దంచకపోయినా ఆపితోట్టు. ఇదేందని గట్టిగానే ప్రశ్నించింది బీజేపీ లీడర్ శోభక్క. భూపాల్ రెడ్డి ఎమ్మెల్యేనేమో మంచిగా సాగనంపిరు, ఆయన సైరన్ ఎత్తే కుర్చీలలో కూర్చున్న వాళ్ళు ఉరికొచ్చిరు, యూనిఫామ్ పోలీసుల యూనిఫామ్ వేసుకున్న కూడా మర్చిపోతారు. మేము ఫస్ట్ సందిదే, 14 మంది మంత్రులు, 86 మంది ఎమ్మెల్యేలు, సోటామోటా లీడర్లు, బొచ్చడి మంది వచ్చినా ఇవన్నీ పెద్దగా ఆపలేరు, ఆపలేదనుకుంటే ఆపినా మీద మీద చూసి ఇడ్చేస్తున్నారు. అదే బీజేపీ లీడరు కాంగ్రెస్ లీడరు అయితే మాత్రం టైల్ రిపి చూస్తుడు ఒక్కటే తక్కువ. అచ్చా అధికార పార్టీ వల్ల చెకింగ్ చేయొద్దని మీద కలిగి ఇట్లా ఆర్డర్ ఉందా ఏంది? ఏం కష్టం ఏం కష్టం, పిలిచినా రానోళ్ళు, పోయినా కలవనోళ్ళు, సమస్యలు చెప్పినా ఇననోళ్ళు, మాకేం గర్జని దుల్పరిచ్చేటోళ్ళు, సాల్ సాల్తి అని ఎడ్డిచ్చేటోళ్ళు, ఇలా దేవులాడుకొని మరీ రావట్రి, మీ తిప్పలేందో చెప్పుర్రి అని అడుగుడు, కోరింది చేస్తాం అనుడు, ఓ ఆయతరం లేదు, సోమారం లేదు, ఆఖరికి పండగ నాడు సుతా మనసుటే తిరగవట్రి. అవునా, మా ఊరికెవరు రాలే అని అనేరు, మేం చెప్తుంది మునుగోడు ముచ్చట, మీ కాడు ఏముందని వస్తారు. భక్తులు అమ్మవారి సేవల, లీడర్లు ఓటర్ల సేవల, అంతటా లక్ష్మీ పూజలు, మునుగోళ్ళ ఓటర్ దేవుళ్లకు మొక్కులు, అందరు దేవుళ్లకు నైవేద్యాలు, ఈడ ఓటర్ దేవుళ్లకు మిఠాయిలు, అంతటా ఇంటోళ్లతోటి భోజనాలు చేస్తే మునుగోళ్ళ ఓటర్లతోటి భోజనాలు, పండగ పూట అందరు సొంతూర్లకు పోతే మంత్రులు మునుగోడు పోయినరు, పబ్లిక్ అంతా అమ్మవారి దీవెనలు కోరితే లీడర్లు ఓటర్ల దీవెనలు కోరినరు, అందరు ఇంటోళ్లతోటి పండగ చేసుకుంటే లీడర్లు ఓటర్లతో పండగ చేసుకున్నారు, పొద్దాక ఆటపాటలు, పొద్ముకి పటాకుల మూతలు, ఇటు సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు, అటు తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి సారు, ఇక రాజగోపాల్ రెడ్డి సార్ను చూడుండ్రి, తండాల పూజలు చేసి తలపాగ పెట్టిండు, ఇంటామె సుత అదే డ్రెస్ వేసుకుంది. మంత్రి గంగుల సారు కాంట్రాక్ట్ బాంబు ముట్టించిండు మునుగోళ్ళ, కాంగ్రెస్ స్రవంతి మేడం కూడా ఓటర్లతో పండగ చేసుకుంది, ఎక్కువ టైం లేదు కదా మరి, పండగ నాడు సుతా పచారం ఇడిచిపెట్టలేదన్నట్టు, ఓట్లమ్మా ఓట్లు, అస్సలు పండగ ముంగటున్నది మళ్ళా. ఆటల పోటీల్లో ఎవరైనా బంగారు పిల్ల కొట్టుకొచ్చింది అనుకోండి, ఆ పిల్లగాడు మా రాష్ట్రమే, మా జిల్లే, మా మండలమే అది గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అట్లనే చదువుల టాప్ వచ్చిన సుత అంతే, మా ఊరే తెలుసా అని మురిసిపోతూ ఉంటారు. మన ఊరోళ్ళో, మన జిల్లోల్లో, రాష్ట్రంలో ఏరైతే అన్న టాలెంట్ చూపించినట్టే గొప్పే కదా మరి. ఇప్పుడు మన దేశం అంతా గట్లనే మురుస్తున్నదిలా, దేనికంటే బ్రిటన్ దేశానికి కొత్త ప్రధాని మనోడే, పేరు రిషి సునక్, సారోళ్ళ తాతలది మన పంజాబ్ రాష్ట్రం, అప్పట్లాడికి బతకపోయిండ్రట. అంతేకాదు మన ఇన్ఫోసిస్ కంపెనీలో ఓనర్ నారాయణమూర్తి సార్కి అల్లుడు కూడా, అయితే కుర్సీ ఎక్కిన 45 రోజులకే నాతో అయితలేదని లిస్టర్స్ మేడం రాజీనామా పెట్టింది మొన్న. ఆల్రెడీ పోటీలుండే, పైసల మంత్రిగా అనుభవం గల్లోడని అందరికందరు రిషి సారే ప్రధాని అయితే బాగుంటుందని ఎన్నుకున్నారు. మనల్ని ఇళ్ళ తెల్లొల్ల దేశాన్ని మన దేశం మనిషి ఎలబోతుండని మురిసిపోతున్నారు మనోళ్ళంతా. ఆగమాగం ఉన్న దేశాన్ని ఎట్ల రేవుకు తెస్తాడో చూడాలి. సారొక్కడే కాదు, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మేడం వల్ల తాతలది మన తమిళనాడే, మారిషస్ ప్రధానమంత్రి ప్రవీణ్ జుగ్నాథ్ సారు, అధ్యక్షుడు పృథ్వీరాజ్ సింగ్ సారు ఇద్దరికిద్దరు మనోళ్లే, పోర్చుగల్ ప్రధాని ఆంటోనియా కోస్టా నాయనది మన గోవానే, గయానా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఇర్ఫాన్ సార్ దిశతో ఈడికెళ్ళిపోయిన కుటుంబమే, సురినామ్ దేశం అధ్యక్షుడు చాన్ సంతోకి సారుల తాత ముత్తాతలది మన దేశమే. ఇట్లా 6-7 దేశాల్లో మనోళ్ళు వాళ్ళున్నారు. మనోళ్ళు ఏరే దేశాల్లో గంత పెద్ద పదవులుంటే మనకు గిరేట్ కదా మరి.
దివిల పండుగ ధూమ్ ధామ్ గా చేసుకున్నారు. పోటీలు పెట్టుకొని మరీ పటాకులు కాల్చిండ్రు. ఇల్లంతా ముద్దుగా దీపాలతో సింగారిచ్చి రాత్రి పొదువయ్యేదాకా బాంబుల మోతలు మోగించుకుంటా మా సంబరంగా చేసుకున్నారు అంతటా. మన ఆడకట్టుకు మన ఊర్లే ఎట్లెట్ల జరిగిందో తెలుసు, కానీ మరి పెద్ద పెద్దోళ్ళు ఎట్లెట్ల జరుపుకున్నారో సుత్తా తెలుసుకోవాలి కదా. చలో ఓ పానంతా చూసేద్దాం పాన్రి. పతేళ్లెక్కనే బార్డర్లా జవాన్లతోటి దీవిల పండుగ వేసుకున్నాడు మోడీ సారు. మిలిటరీ డ్రెస్ దొడిగి కార్గిల్ జవాన్లకు మిఠాయిలు వంచి ఖుషి వేసి సైనికుల త్యాగాలు దేశ సేవ యాద్ చేసిండు. ఇగిటి చూడుర్రి. జవాన్ పాట పాడుతుంటే పక్కకుండి కొస అందుకున్నాడు. ఇక వాగా బార్డర్లా ఇండియా పాకిస్తాన్ జవాన్లు మిఠాయిలు వంచుకున్నారు ఒగలుకొగలు. చెప్పుకోవాల్సింది అయోధ్యలా 15 లక్షల దీపాల గురించి. ఒక్కపారే ఇన్ని గణం దీపాలు ముట్టిస్తే దునియా రికార్డ్ అయింది. ఇటు దీపాలు అటు లేజర్ షో. మనకాన్నే కాదు అమెరికా అధ్యక్షుడు సుతా దీవిల పండుగ వేసుకున్నాడు తెల్ల బంగ్లాలా. ఆడ మనోళ్ళు బగ్గుంటారు మళ్ళా. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ మేడానిది, తాతలది మన దేశమే కాబట్టి సంబురాలు మొగుల్ని దాకితట్టి వేసింది తాపకు. అన్నం తినకుండా ఓ 4-5 రోజులు బతకొచ్చేము, నీళ్లు తాగకుండా 1-2 రోజులు తిప్పల పడొచ్చేమో, కానీ గాలి వీల్చకుంటే ఎంటనే గుటుక్కుమంటారు. ఆ గాలి ఎంత మంచిగుంటే మన పానం అంత మంచిగుంటుంది. ఏదైనా కొనుక్కోవచ్చు కానీ మంచి గాలి ఎన్ని కోట్లు పెట్టినా దొరకది. అసోంటప్పుడు ఉన్నదాన్ని కాపాడుకోవాలి కానీ కూకున్న కొమ్మను నరుక్కున్నట్టు గిట్లా చేస్తే ఎట్లనబ్బా? సిగ్గులేదురా శివ అంటే చిన్నప్పుడే పోయిందన్నాడట వెనకటికొకడు. ఢిల్లీల గట్లనే ఉన్నది మళ్ళా కొందరు కథ. అరే గాలి గలీజైంది, మొస తీసుకురాకుంటుంది, జర పటాకులు ముట్టియకుర్రి, ఇంకింత ఖరాబ్ అవుతుంది, జర మీకు పుణ్యం ఉంటదని బతిన్లాడింది గవర్నమెంటు. ఉత్తగా చెప్తే ఇనరని పటాకులు ముట్టిస్తే 5,000 జుర్మానా, 6 నెలలు జైలు శిక్ష, అమ్మినోళ్ల సంగతి చూస్తామని వార్నింగ్ ఇచ్చినా? ఆ నాకు కాదు నా తోకకు చెప్పుర్రని పెద్ద పెద్ద బాంబులు ముట్టించిండ్రు అర్ధం రాత్రి దా. ఏ గల్లీల జూడు మోతే తెల్లారంగా ఇండ్ల ముంగట ఇంతింత చెత్త కుప్పలు. ఇగేముంది ఢిల్లీల గాలికి బదాలు పొగ వీల్చినట్టుంది. ఇప్పుడు పొద్దుగాల మనిషికి మనిషి కనబడరానంత మబ్బు పట్టింది. ముక్కులకు మూతులకు బట్టలు కట్టుకొని తిరుగుతుండ్రు. ఎందరు ప్రాణాలు ఖరాబ్ అయితాయో అర్థం కాకుంటుంది. సర్కార్ చేయాల్సింది చేస్తుంది, జర పబ్లిక్ కు కూడా సోయి ఉండాలి కదా. దేశంలో ఎక్కువ గాలి కాలుష్యం ఉన్నదే ఈడ. దాన్ని కంట్రోల్ చేస్తానికి డీజిల్ పెట్రోల్ బండ్లు ఆడకం తక్కువ చేపిస్తుంది, ఛార్జింగ్ బస్సులు పెంచింది, నెంబర్లను బట్టి కొన్ని బండ్లు ఒకనాడు కొన్ని ఒకనాడు తిప్పే రూల్స్ తెచ్చిండ్రు. ఎంతో కొంత నయమైతుంది అనుకునే మోపుకే కొందరు ఉత్తములు గీ ఉద్ధారకం చేసిండ్రు పండుగ పేరు మీద. చేయాల్సిన నష్టం అంతా చేసి అటెనక మా ఢిల్లీల గాలి ఖరాబ్ అయిందని లబ్బలబ్బ మొత్తుకుంటారు. ఏం మనుషులో ఏమో. ఇక ఇవుల్లా ఎలాంటి తీన్మార్ వార్తలు ఉంటా మరి.